కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వివాదాన్ని అనవసరంగా టీవీ ప్రేక్షకులపై రుద్దుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందించారు. ఇటీవల నిర్భయ ఘటనని మించిన సంఘటన హర్యానాలో చోటు చేసుకుంది. అలాగే సుప్రీం న్యాయమూర్తుల నిరసన కార్యక్రమం దేశాన్ని కుదిపేసేలా తయారైంది. ఈ మధ్యనే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సీఎం చంద్రబాబుని కలిశారు. ఈ భేటీలో ఏం జరిగిందో చూచాయగా అర్థమైతే రాష్ట్ర భవిష్యత్తుకి ఏం జరుగుతుందో విశ్లేషించవచ్చు. దేశంలో ఇంత జరుగుతున్నా ఇవన్నీ చర్చించాల్సిన విషయాలున్నా టీవీ ఛానల్స్ మాత్రం అదే దిశగా పనిచేయడం లేదు. వాటిపై మరింత సమాచారం కోసం టీవీ పెడితే మెరుగైన సమాజం కోసం పనిచేసే ఛానల్ కానీ దమ్మున్న ఛానల్ కానీ ఏ ఒక్క వార్త ప్రాధాన్యత ఇవ్వకుండా గంటల తరబడి కత్తి మహేష్తో చర్చలను చూపిస్తున్నారు. ఓవైపు చర్చించాల్సిన కీలక విషయాలు చాలా ఉంటే మరోవైపు సమాజానికి ఎటువంటి ఉపయోగం లేని ఓ సమస్యపై గంటల తరబడి సమయానికి వెచ్చిస్తున్నారు. కొన్ని నెలలుగా ఇదే తంతు జరుగుతుంది. సమాజానికి ఇది మంచిది కాదు. దేశంలో కత్తి మహేష్ తప్ప వేరే ఏ సమస్యలు లేవని ప్రజలను మీరు మభ్యపెట్టదలుచుకున్నారా? నెలకు 2 నుంచి 3 కోట్ల వరకు సిబ్బందికి చెల్లించే టీవీ ఛానల్స్ కత్తి మహేష్ పేరిట టీఆర్పీ తెచ్చుకోవడం దురదృష్టకరం. ఇన్ని ఛానళ్లు 4 నెలలుగా ఈ తందును కొనసాగిస్తూ కత్తి పేరుతో కోట్ల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నాయి. అయితే అందులో నుంచి చిల్లి గవ్వ కూడా కత్తి మహేష్కి ఇవ్వడం లేదు. కనీసం ఆ కారణంతోనైనా మహేష్ కత్తి ఇక ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా స్టూడియోలో చుట్టూ తిరగడం మానేయాలి.